వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపుపై అనేక చోట్ల నిరసన కార్యక్రమాలు వెలువెత్తుతున్నాయి. దీంట్లో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని దిప్పాపూర్ బ్రిడ్జి సమీపంలో రోడ్డుపై బైఠాయించిన సిపిఐ నాయకులు రాస్తా రోకో చేపట్టి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్ సిలిండర్ల ధరలపై అనేక పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు వెలువెత్తుతున్నాయి. దీంట్లో భాగంగానే సిపిఐ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని దిప్పాపూర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం రోజున ధర్నా రాస్తా రోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. సిలిండర్ల ధరలు పెంచడం వల్ల నిరుపేద కుటుంబాలకు వంట గ్యాస్ దూరం చేయడమే కాకుండా వారిపై తీవ్రమైన భారం మోపుతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు పేర్కొన్నారు. వెంటనే కేంద్రం నిత్యావసర ధరలు తగ్గించడంతో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా తగ్గించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి దేవరాజు, గాజుల పోచట్టి, పెంట శ్రీను, కోరెపు శ్రీనివాస్, గాజుల దేవయ్యతో పాటు పండుగ పోచమల్లు సిపిఐ నేతలు పాల్గొన్నారు. దాదాపు ఒక 800 రూపాయల సిలిండర్ ధర పెంచడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి కేంద్రం వచ్చినాక ఒక 750 రూపాయల సిలిండర్ల ధరలు 400-450 రూపాయల సిలిండర్ ధర ఇవాళ 1138 రూపాయలకు పోయిన పరిస్థితి. ఇలా నిరుపేద కార్మికులకు దీపం పథకం కింద ప్రతొక్క జీవ కింద సిలిండర్ ఇచ్చి కార్మికులు నిరుపేద కుటుంబాలు పక్కలేని పరిస్థితులలో కార్మికులు ఒక బొట్టలు కొడుతూ జీవనుప తాట అమ్మ అని వీళ్ళకు ఆధారీయకు పద్ధతిగా మారి వాళ్ళకు తొత్తుల మారిన బీజేపీ ప్రభుత్వం ఇవాళ వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ తా మన గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గేయాలని విడుదల పెద్ద ఎత్తున ఇంకా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఇలా ప్రధానమైన నిర్ణయం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతే ప్రజల ఒక పొట్టలు కొట్టడానికి పాల్పడుతుంది. ఇలా 750 రూపాయలు అదనంగా పెంచిన పరిస్థితి ఇలా నిరుపేద కుటుంబాలు కార్మికుల కుటుంబాలు ఇలా 200 కట్టెలపై పెడితే క్యాన్సర్ వస్తుంది. అందరికీ స్కీమ్ పెట్టినాం, సిలిండర్లు తీసుకోవాలి సబ్సిడీ లోన్లు అని వాళ్ళ కడుపులు కొట్టడానికి టాటా అమ్మాని అదానీలకు తొత్తుగా మారి ఇలా నిరుపేద కుటుంబాల కడుపులు కొడుతుంది ఏందని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వాలు అంటున్నాం. ఇదొక్కటే సమస్య కాదు, అతి సమస్యల మీద కూడా నిరుపేద భరోసా ఇలా ఆనీలు ఇచ్చే వారికి వాళ్ళ కడుపులు కొట్టుకుంటూ వాళ్ళ మీద ఇలా మోడీ కట్టో దేశకి పట్టో పచ్చవన్న విధానం ఇలా మోడీకి అటాన పడతా దేశకి పచ్చన పడతా ఈ బీజేపీ ప్రభుత్వంలో ఎన్నున్నా వాళ్ళకి పెద్ద పెద్ద యజమానులకు శ్రామిక నేతలకు తొత్తులుగా మారి ఇలా నిరుపేదలు ఒక కడుపులు కొట్టే విధానం మారని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా చెప్పడం జరుగుతుంది.